ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ప్రపంచ అత్యున్నత పురస్కారమైన నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది మోడీని వరించనుందనే వార్త సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే తోజే ప్రకటన ఇందుకు కారణమైంది. ఇటీవల ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోడీయే అతిపెద్ద పోటీదారు అన్నారు తోజే. ప్రపంచంలో శాంతికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి ప్రధాని మోడీ అని, ఆయన పనితీరుకు అభిమానినైపోయానని ప్రశంసించారు అస్లే తోజే. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పగల సమర్థత మోడీకే ఉందని కొనియాడారు. మోడీ విధానాలతో భారత్ ధనిక శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని తెలిపారు.